రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి అన్యాయం జరిగిందని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు గనిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అరణ్యలపేటలోని పిడిఎస్యు కార్యాలయంలో శనివారం గనిరాజు మాట్లాడారు. విద్యా రంగానికి సంబంధించిన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనని దీని ద్వారా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. राष्ट्र बजेट 2,56,256 కోట్ల బడ్జెట్ లో విద్యా రంగానికి కేవలం 11.75% మాత్రం నిధులు మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలంటే దానికి అవసరమైనటువంటి కేటాయింపుల్ని బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉంది. దాదాపు 1966 దశకంలోనే కొటారి కమిషన్ చెప్పింది విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30%, అలాగే జీడీపీలో 6% నిధులు కేటాయించాలని సూచించింది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ విద్యా రంగానికి అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని గురి చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నిధుల్లో కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఈ రోజు నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో గానీ పోస్టులు భర్తీ చేయడంలో కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ బడ్జెట్ లేటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 25,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దాదాపు 2,000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ గురించి ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి అవసరమైన నిధుల్ని కూడా ఈరోజు కోత విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప విద్యారంగానికి ప్రజలకి మేలు చేసేటువంటి బడ్జెట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.